दिन च। अच्छा एप्पल देने आस्ते मौसल है अरे वच पैदा दाई पातन दे दे మొసలి చెరువులో మొసలను చూడండి. ఇదిగో ఇక్కడ మన గురువు వాళ్ళ పొలంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక మొసలి ఎలాగ ఎత్తుందో చూసుకోండి. ఇదిగో 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 ఎటువైపు వస్తుంది, దగ్గరికి వస్తుంది. చూసారా ఇదిగో మనకు అలవాటు పడిపోయినట్టు ఉంది ప్రజలకి, ఇది మనుషులకి. దీన్ని పెంచుకోండి, ఇంకెందుకు రోజు మాంసం అది వేసి బాగా పెంచండి. మళ్ళీ రేపు వద్దు మనకే ప్రమాదం. ఇది మొసలి కాదు, ఇది బాగా బాబు ఏంటి ఇంత పెద్ద పెద్ద మొసళ్ళని పెట్టుకుని నువ్వు ఇక్కడ ఊరుకుంటున్నావు? ఏ రెండు ఉన్నాయటి, రెండు మొసళ్ళు ఉన్నాయా? ఒకటి ఇది పిల్ల. ఓ మై గాడ్, ఇంకోటి వస్తుంది పెద్దది. ఓ అది ఉండి ఉండి వెళ్ళిపోతుంది, అది వస్తుంది తింటది వెళ్ళిపోతుంది. కమాన్ కమాన్, యూ వాంట్ ఫిష్? నీకేం కావాలి, మటన్ కావాలా, చికెన్ కావాలా, బర్గర్ కావాలా, ఏం తెమ్మంటావు చెప్పమ్మా. నా బంగారం రా రా, నీ పెడతారా? అరే నేను అర్థమైనట్టు దగ్గరికి వస్తుంది ఇది. ఏం తింటావురా నువ్వు? ఏం తింటావు? ఓ ఉన్నాయి చేపలు ఉన్నాయి, అవన్నీ భయపడిపోతున్నాయి పాపం దీన్ని చూసి. అందుకే అవి తింటాక వస్తుంటే ఆటలు తింటాక ఇది వస్తుంది. మొసలి, ఎలిగేటర్ ఇన్ ద పాండ్, యూ కెన్ సీ వెరీ క్లియర్. ఇక్కడ చూడండి మొసలి ఎలా ఎత్తుందో. ఇది మనకు గురువు వాళ్ళ పొలంలో ఉన్న పాండ్ అన్నమాట. ఇక్కడ సామాన్యంగా మొసళ్ళు మనకు కనిపించవు, కానీ వీళ్ళ చెరువుకి ఇది అలవాటు పడిపోయింది. దీనికంటే పెద్దదోటి ఉందంట, అదైతేనేమో ఇంకా పెద్దదట దీనికంటేని. చూడండి ఎలాగెత్తుంది. అదిగో ఇది చేపలు పట్టుకుంటుంది. అగో దొరికింది, చేప తినేస్తుంది, చిన్న చిన్న చేప పిల్లలు అన్నట్లు తినేస్తుంది అది. ఇదిగో పిల్లలు ఉన్నాయి, అన్ని తింటుంది అది. చేప పిల్లలు భలే ఉంది, నీకు బాగుంది అది. మొసలికి మంచి హ్యాపీగా ఉంది, మంచి చక్కగా చేపలు దొరుకుతున్నాయి. ఇదిగో ఈతం చూసారా ఎంత హ్యాపీగా. అదిగో మొసలి, ఎలిగేటర్, ఫ్లోర్డ్ ఎలిగేటర్. ఇది పెద్ద చేపను పట్టుకోవాలని చూస్తుంది ఇది. అయ్యేమో దొరకకుండా పారిపోతున్నాయి. కమాన్ కమాన్, వావ్ వావ్. నమస్తే అండి, నమస్తే. ఇక్కడ మొసలే మొసలే, ఎలిగేటర్. ఇదిగో దాన్నే రీ, ఇదిగో ఇక్కడే ఉందా. అక్కడ చేపను పట్టుకుందా. ఓ భయపడింది, పట్టుకుంటానేమో అని. ఇంకో మళ్ళీ అక్కడ పోయింది. ఇదిగో ఆసక్తికరమైన వీడియోల కోసం JKTVని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోండి, మా JKTVని ప్రోత్సహించండి. ధన్యవాదాలు.